స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న డీజే చిత్రం యొక్క ట్రైలర్ నిన్ననే విడుదలైంది. విడుదలైన 24 గంటల్లోనే వ్యూస్ పరంగా దూసుకుపోతున్న డీజే ట్రైలర్పై ఒక కొత్త రూమర్ వినపడుతోంది. అదేంటంటే గత 7 ఏడాది విడుదలైన బ్రాహ్మణ సినిమా ట్రైలర్ని కాపీ కొట్టి డీజే ట్రైలర్ని విడుదల చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఉపేంద్ర, సలోని, అశ్విని హీరో హీరోయిన్స్గా రూపొందిన బ్రాహ్మణ చిత్రంలో కొన్ని ఫైటింగ్స్, డీజే సినిమాలోని కొన్ని ఫైటింగ్స్ సేమ్ టు సేమ్ ఉండటంతో కాపీ కొట్టినట్లు తేల్చేశారు. అంతేకాదు, బ్రాహ్మణ సినిమాలో ఉపేంద్ర మొదట బ్రాహ్మణ గెటప్లో కనిపించి ఆ తర్వాత ఆఫీసర్ గెటప్లో కనిపించాడు. డీజేలో కూడా బన్నీ సేమ్ అలాంటి గెటప్లోనే కనిపించడంతో అనుమానాలు ఇంకా బలపడుతున్నాయి.